ఐటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైభవంగా శ్రీ కన్యకా పరమేశ్ గారి జయంతి ఉత్సవములు. మున్సిపల్ స్కూల్ నందు కెరియర్ ఫౌండేషన్ కోర్సులు ప్రారంభం. ఎమ్మెల్సీ రేస్ లో నూతన కాలువ శ్రీనాథ్ రెడ్డి. వైభవంగా శ్రీ కన్యకా పరమేశ్ గారి జయంతి ఉత్సవములు. పుంగనూరు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ లోకేష్ వర్మ ఆధ్వర్యంలో విద్య యొక్క ప్రాముఖ్యతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వాళ్ళతో డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి మనం ఆ లిస్టు తీసుకొని వాళ్ళు ఎందుకు పోయినారంటే కారణం చిత్తారంలో అవమానంతో ఫీల్ అయిపోయి అభద్రభావంతో వాళ్ళు స్కూల్స్ మానేసుంటారు. చాలా మంది వాళ్ళని మనం గుర్తించి వాళ్ళందరూ కూడా మళ్ళీ మున్సిపల్ స్కూల్స్లో చేర్పించాలి. ఇప్పుడు మనం మున్సిపల్ స్కూల్స్లో కూడా మనకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఉచిత భోజనంతో పాటు బట్టలు ఇస్తున్నాం, బుక్స్ ఇస్తున్నాం. రాబోయే కాలంలో ప్రతి ఒక్క స్కూల్స్ని కూడా డిజిటలైజ్ చేసింది, ఇంగ్లీష్ మీడియంతో చేస్తున్నాం. కాబట్టి వీళ్ళందరినీ మనం కోఆర్డినేట్ చేసుకొని అందరి విద్యార్థుల్ని మనం టార్గెట్ కంటే కూడా ఈసారి మన కమిషనర్ సార్ కూడా చెప్తున్నారు, అడ్మిషన్ సిక్స్త్ క్లాస్లో కానీ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో వచ్చి డైరెక్ట్ అడ్మిషన్ ఇవ్వకుండా వాళ్ళ మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ గారండి, దానికి ముందుగా మనం ప్రభుత్వ విధానంలో పిల్లలకి కావాల్సినటువంటి విలువలతో కూడినటువంటి విద్య, సంస్కారంతో కూడినటువంటి విద్య ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసే సంగతి. గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం మనకు పిల్లవాడికి 3 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి చేర్పించండి.
మనం మొన్న 7వ తరగతి నిర్వహించినటువంటి పబ్లిక్ పరీక్షల్లో సాఫ్ట్వేర్ పరీక్షలో ఉన్న క్వశ్చన్ పేపర్ తీసుకుని వాటి మీద ఎగ్జామ్ అయ్యాడు. లేదా మీ పాఠశాలలో మీరే అన్ని కలిపి సబ్జెక్ట్ అనేది కలిపిన తర్వాత ఒక మంచి క్వశ్చన్ పేపర్ తయారు చేసి వాళ్ళు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు గుర్తించండి. నిజంగా ఈ 70 8వ తరగతి వస్తుంటే చూడండి. లేదు 8వ తరగతి పని కావాలనుకుంటే మీ మెరిట్ ప్రకారం 7వ తరగతి 6వ తరగతి ఉంచండి. వయసు ప్రకారం తరగతిలో మీరు ఎక్కువ కాదు, చదువు నేర్చుకోవాలి, అలాగే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఏదో పేరు 8వ క్లాస్ 9వ క్లాస్ 10వ క్లాస్ ఫెయిల్ కూడా కాదు. ఆ పిల్లవాడికి ఉన్నటువంటి ఆ స్తోమత ఏంటో మనం చూడాలి. ఆ జ్ఞానాన్ని సంపాదించుకునే విధానాన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే మీరు అలా చేస్తేనే కానీ ఈ విద్యా వ్యవస్థ బాగుంటుంది. పిల్లలకు మనకు కూడా ఏదో వచ్చాయి కదా అనేసి ఏదో నామకాలు చేపించాడు అప్లై చేస్తా మధ్యాహ్నం భోజనం పెట్టాడు వెళ్ళిపోయాడు కదా అని దయచేసి ఎక్కడ ఎవరు అనుకోండి. చెప్పు సాధకార గురించి చెప్పారు, మేము మొన్ననే మీటింగ్ పెట్టుకుని సాధకార తెలియజేసాం. మీ వాళ్ళు ఉన్న పాఠశాలలో మీరు చూడండి, మధ్యాహ్నం భోజనంలో నాణ్యత పరిశీలించండి, ఆ విద్యార్థులు విద్యార్థులు చేస్తున్న పనులు గుర్తించండి, అలాగే మా విద్యను బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులు సకలంగా పాఠశాలలు వస్తున్నారు లేదా, వాళ్ళు చెప్పాల్సినటువంటి విద్యా విషయాలను కూడా తెలియజేస్తున్నారు లేదా అనే విషయాలను కూడా గమనించండి. ఇప్పుడు కీలకం అటు సాధకారులు, ఇది మా రిసోర్స్ పర్సన్స్, ఇక అంగన్వాడీ కార్యకర్తలు, వీళ్ళు తల్లుల కన్నా ఎక్కువగా తల్లు బాధ్యత పోషించి మీ ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరినీ కూడా ఖచ్చితంగా బయటికి వెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేయాలి. బడి 7 పిల్లలందరూ బడిలోనే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో వారు పనికి వెళ్ళకూడదు. ఎక్కడ బాల కార్మికులు కనిపించినా ఇమ్మీడియట్గా మీరు కానీ మాకు తెలియజేస్తే, మీకు ఇమ్మీడియట్గా కార్మిక శాఖ వారికి తెలియజేసి ఆ బాల కార్మికులను ఎవరైతే కట్టుకోన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేదానికి కూడా మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాము. పిల్లలందరూ చదువుకోవాలి తప్ప పిల్లలు ఎవరు కూడా మనం వెళ్ళకూడదు. కొంతమంది అనుకోవచ్చు, సార్ మీ మూలాలు మా పిల్లలు చేస్తే కానీ మా జీవనం కొనసాగిస్తారనుకోవచ్చు, కానీ అది తప్పుడు భావన. మీ పిల్లలు చదువుకోవాల్సిన చదువుకొని ఆ తర్వాత ఉద్యోగం చేస్తే మంచి స్థాయిలో స్థిరపడతారు. ఇప్పటికీ పచ్చలు వేసుకోవడం, చిన్నపడు కొనుక్కోవడం, ఆవులు కొనుక్కోవడం, లేకపోతే ఇంకో గ్రామంలో పనిచేయడం, ప్రచారం కూడా పనిచేసుకోవడం దీంతో సరిపోదు కావు. వాళ్ళ బతుకులు మీ చేతితో మీరే మీరే చిదిరేసినట్టు అవుతుంది. కాబట్టి అటువంటి కార్యక్రమానికి మీరు ఎప్పుడూ పునాది వేసినందుకు అంగీకరించవద్దు. భారత కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దాం, బడి కూడా బడిలోనే చేపిద్దామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా భయపడాలని తెలియజేస్తూ, దయచేసి ప్రధాన ఉపాధ్యాయులు మీతో పాటు మీ పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా మీ ప్రాంతంలో ఉదయం కానీ సాయంత్రం కానీ తిరిగి మన విషయాలు చెప్పండి. మీరు అందిస్తున్నటువంటి అమూల్యమైన జ్ఞాన భాగాలని మీరు ఎవరైతే తెలియజేస్తున్నారో చెప్పండి. మీకు ఏమైనా బాగా చెప్తున్నా, మీ పిల్లవాడి భవిష్యత్తు ఉపయోగపడే బాగా చెప్తున్నా, మీ పిల్లవాడి భవిష్యత్తు ఉపయోగపడే కార్యాచరణ రూపొంది చేస్తున్నా, మీ పిల్లవాడు నడవడికి మార్చడానికి మీ పిల్లవాడు ప్రేరణ. మేము చదువు కొనలేకపోయాం అనుకో, చదువు ఉచితంగా వస్తుంది కాబట్టి మన దగ్గర చదువుకోవడానికి కావాలి. ప్రైవేట్ పాఠశాలలో ఎంత సేపటికి వాళ్ళు ధనార్జన చేయటం ఉంటారు కానీ విద్యార్థుల ప్రకారం ఇద్దామని ఆలోచన మీరు దయచేసి ఇంతకాలం విధంగా వచ్చినటువంటి చేస్తాడు లేకపోతే లేదని అనుకుంటారు. మనం ఏం చేస్తున్నామో చెప్తేనే కానీ ప్రజలు వృద్ధి ప్రైవేట్ పాఠశాలలో ఏం చేస్తారంటే ఒకటి 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 ఇప్పుడు ఏమైపోయింది అంటే చేసిన పని చెప్పుకుంటేనే కానీ మనకు గుర్తింపు వచ్చే పరిస్థితి లేదు. మనం పాఠశాలలో ఉన్నటువంటి విషయాలన్నీ ప్రజలకు తెలియజేయండి. వాళ్ళు టీవీల ద్వారా ఇంకో ద్వారా చెప్తారు, మనం లోకల్ టీవీల ద్వారా తెలియజేద్దాం, కరపత్రాల ద్వారా తెలియజేద్దాం. వీటన్నిటికన్నా మాతృమాన కమ్యూనికేషన్ పబ్లిసిటీ చాలా బాగా పనిచేస్తుంది. మన నోటి ద్వారా ఒకరొకరు చెప్తాం అంటే ఇది చాలా బాగా పనిచేస్తుంది తెలియజేస్తున్నా. ఈ తెలియజేస్తూ ఈ కరపత్రాన్ని ఆవిష్కరించవలసిందిగా వేదిక మీద కోరుతున్నాను.
మధురి గర్భతులన్నీ అందరికి ఇవ్వండి, అందరికి ఇచ్చి దయచేసి మా పిల్లలకు చదువుకుంటేనే వాళ్ళు మంచి భవిష్యత్తు ఉంటుంది. మన ఊర్లో ఉన్న పిల్లలు కూడా మంచి విద్యావంతులు అయితేనే మనం కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుని వస్తాం. కాబట్టి దయచేసి పిల్లలందరినీ చదువుకునే చూడాలి. అది కూడా మన అంగన్వాడీ కేంద్రాల్లో, మన ముందు పాఠశాలలో ఉండాలి. ఇక దయచేసి అంగన్వాడీ కేంద్రాలు కూడా మానేద్దాం. మన ప్రీ స్కూల్స్ లోనే పిల్లలు చదువుకోవాలి. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, మన ముందు పాఠశాలన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంగా మారాయి. అసలు దయచేసి అందరూ కూడా తెలియజేయాలని చెప్పి మరి మరి ప్రార్థిస్తున్నాం. దయచేసి ప్రతి ఇంటికి తెలియజేసి మన విద్య చాలా ప్రైవేట్ పాఠశాల నుంచి మన మున్సిపల్ పాఠశాల విద్యార్థులు కూడా రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఆ స్థాయికి మన పాఠశాలలో ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఎమ్మెల్సీ రేస్ లో నూతన కాలువ శ్రీనాథ్ రెడ్డి. పుంగనూరు స్థానిక ప్రజాభవన్ నందు కార్యకర్తలు నిర్వహించిన విలేకరుల సమావేశంలో రత్నమ్మ మాట్లాడుతూ, శ్రీనాథ్ రెడ్డి తండ్రి అయిన కిలవాతి రామకృష్ణారెడ్డి ఆనాటి కాలం నుండి టీడీపీలో పనిచేస్తున్నారన్నారు. అంతేకాకుండా 2014 ఎన్నికల్లో తమ సోదరుడు ఎన్ అమర్నాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళి తమ కుటుంబాన్ని కూడా కాదనుకునేసి తెలుగుదేశం పార్టీలో ఉండి పార్టీకి సేవలు చేయడం జరిగిందని, అలాంటి వ్యక్తికి పార్టీ ఎమ్మెల్సీ స్థానం కల్పించి తన గెలుపుకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పుంగనూరు మండల కార్యకర్తల సమావేశానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు నాయక నమస్కారములు. ఈరోజు ఇక్కడ సమావేశం విషయం ఏమంటే, తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా కలవాటి వారు తెలుగుదేశం పార్టీలో ఉండి పెద్దల కుజ్జులు క్రిస్టియస్లు రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నో సేవలు చేసి గుర్తింపు పొందారు. అదేవిధంగా వాళ్ళ కుమారులు పుంగనూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి గారు కూడా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ప్రతి పల్లె కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కలుస్తూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు. రామారావు గారి విగ్రహాలుసుకున్న కార్యక్రమంలో బాలకృష్ణ గారిని పిలిపించేదానికి కూడా పుంగనూరు నియోజకవర్గం అంతా కూడా గ్రామము కూడా తెలుగుదేశం పార్టీ జెండా కట్టుకొని తిరిగి చైతన్యం తెచ్చి పార్టీ కార్యక్రమాన్ని బాలకృష్ణ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా పల్లె నిద్ర అయితే ఏమి మీకోసం చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా ప్రతి గ్రామంలో కూడా మేము కూడా అతనితో పాటు చేయడం జరిగింది. ఎన్నో పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల మధ్యలో ఉంటున్న శ్రీనాథ్ రెడ్డి గారిని ఇలా అధికార జిల్లా పార్టీ వాళ్ళందరూ కూడా గుర్తించి ఖాళీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ పోస్టును శ్రీనాథ్ రెడ్డి గారికి ఇవ్వాలని మేమంతా కూడా కోరుకుంటున్నాము. లోకేష్ బాబు గారు అయితే ఏమి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి, పుంగనూరులో తెలుగుదేశం పార్టీని ఉద్దిలెక్ తేవాలంటే కెలవాతి వారు తప్పితే ఇంకెవరూ చేయలేరు అని చేత బాబు గారు గుర్తించి శ్రీనాథ్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ పోస్ట్ని ఇవ్వాలని మేమందరూ కూడా కోరుకుంటున్నాము. శ్రీనాథ్ రెడ్డి అన్నగారికి ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాలని జిల్లా పార్టీ కార్యవర్తలు అయితే ఏమి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు అయితే ఏమి, లోకేష్ బాబు గారు అయితే ఏమి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఏ కార్యకర్తలు పార్టీని నమ్ముకుంటున్నారో అటువంటి వారిని గుర్తించి వాళ్ళని గౌరవించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు కృతజ్ఞతలు. ప్రజాభవన్లో ఇచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులకందరికీ పేరు పేద నమస్కారం. గత తెలుగుదేశం పుట్టిన నుండి గత 84 కెలవాతి కుటుంబం రామకృష్ణారెడ్డి గారు కానీ ఆయన వాళ్ళ సోదరు ఆయన తనయులు అవనాథ్ రెడ్డి గారు కానీ మంత్రి రెండో కొడుకు అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారు కానీ తెలుగుదేశం అంటబెట్టుకునే ఉండాలి, ఎక్కడా పోలవరు. కానీ ఇక్కడ మూడు పర్యాయాలు తెలుగుదేశం ఓడిపోయినా కానీ ఆయన తెలుగుదేశానికి విశేషమైన కృషి చేస్తూ పల్లె పల్లె తిరుగుతూ పల్లె నిద్ర అని ఆ రోజు బాలకృష్ణ గారిని
రామకృష్ణ ఎన్టీఆర్ సర్కిల్లో నిలిపి వారి యొక్క తెలుగుదేశానికి పూర్వ వైభవం తెచ్చి ఎంతో విశేషమైన కృషి చేశారు. కాబట్టి ఈ ముందు ఆనాటి తెలుగుదేశాన్ని అండబెట్టుకుని ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా ఈ ముందు తెలుగుదేశం ఎమ్మెల్సీ పోస్ట్ ఎట్లా ముందు కృష్ణనాయుడు గారు ఉన్నారు అది పోస్ట్ ఖాళీ అయింది. ఆ పోస్ట్కి మీరు భర్తీ చేసి ఆ యొక్క తెలుగుదేశానికి పూర్వమేం చేయాలని జిల్లాలో విశేషమైన కృషి చేయడానికి మీరు కూడా ముందుంటారని చెప్పేసి మీరందరినీ అందరికి చెప్తూ వర్తిస్తుంటారు. ఈరోజు రామకృష్ణాడి ప్రజాభవన్లో సమావేశమైన మండలంలోంటి ప్రతి పంచాయతీ నుండి వచ్చేసిన ప్రతి కార్యకర్తకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏమంటే పెద్దలు కీర్తిశేషులు గౌరవనీయులు మాజీ ఎంపీ ఎమ్మెల్యే ఓటమి ఎరగని రణధీరుడు రామకృష్ణారెడ్డి గారి కుటుంబం పొంగునూరు నియోజకవర్గానికి ఇంచుమించు నాకు తెలివి వచ్చినప్పటి నుండి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చేసిన సేవలకు అనుగుణంగా ఈరోజు చిత్తూరు జిల్లాలో ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇప్పటికే ఆయన పెద్ద తనయుడు అమర్నాథ్ రెడ్డి రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు, మంత్రిగా కొనసాగుతున్నారు. అట్లాగే పొంగునూరు నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని పొంగునూరు నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి గారికి ఇచ్చి ఆయన సేవలు ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వాడుకుంటే రాబోయే 2019 ఎలక్షన్లో పొంగునూరులో తెలుగుదేశం పార్టీకి ఎదురుండదనే భావన పొంగునూరు మండల ప్రజానీకంలో బాగా కలిగింది. కాబట్టి ఈ విషయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ జిల్లా పార్టీ కేడర్ కానీ ఇన్ఛార్జి మంత్రి పెద్దల గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అందరూ గుర్తించి ప్రస్తుతం ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని శ్రీనాథ్ రెడ్డికి ఇస్తారని ఆశిస్తూ ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. కాబట్టి ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆయనకి ఇస్తేనే పొంగునూరు నియోజకవర్గం తెలుగుదేశానికి పెద్దపీట వేసి తెలుగుదేశం జెండా మళ్ళా నెక్స్ట్ 2019 ఎలక్షన్లో ఎగరవేసి చంద్రబాబు నాయుడు గారిని కారుగ్గా ఇస్తారని కూడా ఈ సందర్భంగా మేము మీకు తెలియజేసుకుంటూ అందరికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ చెరల గ్రామంలో నేడు శ్రీ సప్తమాకృతి సమితి శ్రీ చౌడేశ్వరి దేవి నూతన ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమం Gracias.
ఉత్తుండేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవంలో భాగంగా ఇత్తడి నంది వాహనంపై స్వామివారిని ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. శ్రీ 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 మర్బీనాథ్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మరియు శ్రీ కాళికా కమఠేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహణ. శ్రీ 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 మర్బీనాథ్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన మరియు శ్రీ కాళికా కమఠేశ్వరి స్వాములు వారి కళ్యాణోత్సవం సుబేదార్ శ్రీ వీధి నందు పుంగనూరు టౌన్ లో ఘనంగా నిర్వహించినట్లు పుంగనూరు పట్టణ ప్రజలకు, పట్టణ ప్రాంత ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు నా నమస్కారములు. శ్రీ కాళికా కమఠేశ్వర స్వామి దేవస్థానం సుబేదార్ వీధి పుంగనూరు. ఈరోజు వైశాఖ శుద్ధ నవమి మంగళవారం కలిసి స్థాపన రేపు వైశాఖ శుద్ధ దశమి రోజు మార్నింగ్ 7 గంటలకే నవగ్రహ శాంతి హోమం జరుపుకోవడం, 12 గంటలకు స్వామివారికి మహామంగళారతి, 1 గంటకు అన్నదాన కార్యక్రమము, తదుపరి సాయంకాలం 4 గంటలకి కాళికాదేవి కమఠేశ్వర స్వామి కళ్యాణము మహావైభవంగా జరుపుకోవడం, తదుపరి 7 గంటలకి ఉత్సవ విగ్రహము ఊరేగింపు, అమ్మవారు కామటేశ్వర స్వామి బ్రహ్మంగారి ఆరాధన వైభవంగా చాలా బాణసంచ పిల్లల గ్రోవి అన్నిటితో మా వైభవంగా ఊరేగింపు జరుపుకోండి. కావున భక్తాదులందరూ ఇచ్చేసి స్వర్ణకార సంఘాల సభ్యులందరూ కూడా వారి దుకాణాలు తీసివేసి అందరూ అమ్మవారి కుటుంబ సభ్యులు సమేతంగా ఇక్కడికి ఇచ్చేసి అమ్మవారి కృపకి స్వామివారి కృపకి ప్రాంతం కాగలని ఆశిస్తున్నాము. వైశాఖ శుద్ధ నవమి సందర్భంగా మంగళ సాయం ఆరాధనతో కట్టస్థాపన మరియు నామకర పూజ ఈరోజు కార్యక్రమం. రేపు వైశాఖ శుద్ధ దశమి తెల్లవారు 6-7 గంటలకు ప్రారంభమవుతుంది. 10 గంటకంత హోమము, 12 గంటకు మహామంగళారతి, అలాగే 1 గంటకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 4 గంటకి శ్రీ కలిగి మరియు అలాగే 6 గంటలకు మళ్ళీకి ఊరేగింపు సేవ ఉంటుంది. కావున భక్తాదులు స్వర్ణకాసాద సోదరులు సోదరు వారి కుటుంబ సమేతంగా హాజరయ్యి మరియు పట్టణ పెద్దలు అందరూ హాజరయ్యి సార్ అమ్మవారి కుటుంబకు మా బ్రహ్మగారి కుటుంబ పాత్ర కావాలని కోరుతున్నాము. భక్తాదులు కోరుతున్నాము.
తెల్లవారి నుంచి సాయంకాలం వరకు స్వామివారు అమ్మవారు కళ్యాణోత్సవము కలిసిస్థాపన నవగ్రహ పూజ మధ్యాహ్నం భోజనము సాయంకాలము దేవుడు కళ్యాణము సాయంకాలం ఊరేగింపు అతి వైభవంగా జరుపబడును. ఇక్కడ స్వర్ణకార సంఘం యువజన సంఘం స్థాపన మరియు నాగర పూజ ఈరోజు కార్యక్రమం రేపు వైశాఖ శుభ దశమి తెల్లవారు 6-7 గంటలకు ప్రారంభమవుతుంది. 10 గంటలకంతా హోమము, 12 గంటలకు మహామండలాంటి, అలాగే 1 గంటకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 4 గంటలకి ఈ కళ్యాణోత్సవం మరియు అలాగే 6 గంటలకు మళ్ళకి ఎవరైతే సేవ ఉంటుంది కావున భక్తాదులు స్వర్ణకాసన సోదరులు సోదరు వారి కుటుంబ సమేతంగా హాజరయ్యి మళ్ళీ పట్టణ పెద్దలు అందరూ హాజరయ్యి చాలా అమ్మవారి కొడుకు అమ్మవారి కొడుకు పాత్ర కావాలని కోరుచున్నాము. భక్తాదులు కోరుచున్నాము. శ్రీ చాముండేశ్వరి దేవాలయం నందు జట్టి కుల సేవా సంఘం వారిచే నాగ ప్రతిష్ట. జస్ట్ ఇంతకు ముందరే జస్ట్ ఇంతకు ముందరే సరే వస్తాను. ఓకే నేను వచ్చి కాల్ చేస్తాను. సరా సంతోషమా దీనికి తూర్పుమస్తాలో ఉన్న శ్రీ చాముండేశ్వరి దేవాలయం నందు చెట్టుకుల సంఘం వారిచే ఈరోజు నవగ్రహ అభిషేకము నాగరాజ ప్రతిష్ట జరపబడినది. నాగరాజులకి హోమం రాసు పూర్ణ కుంభము ద్వారా నాగరాజ ప్రతిష్టను పూర్తి చేయడం కార్యక్రమం పూర్తి చేయడం జరిగినది. మండల పూజ జరిగినది కాబట్టి భక్తులెల్లరూ ఈ పూజ కార్యక్రమానికి విచ్చేసి పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాము. అదే కాకుండా ఈరోజు జరిగినటువంటి కుంభాభిషేకమందు హోమమందు గణపతి హోమము నాగహోమము మరియు దేవి హోమంతో ఈరోజు కార్యక్రమం మండల పూజ కార్యక్రమము ముగించడం అయినది. కాబట్టి భక్తులెల్లరూ ఈ పూజ కార్యక్రమాలకి నేటి నుండి ప్రతిరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మరి కోరుచున్నాం. శ్రీ చాముండేశ్వరి దేవస్థానం ఆలయంలో ఈరోజు మహాహోమం సంపూర్ణ 48 రోజులు పూర్తి అయినటువంటి ప్రతిష్టా కార్యక్రమం పూజలు హోమాలు ఋత్విక్కుల ద్వారా శుభప్రదంగా జయప్రదంగా సర్వే జనా సుఖినో భవంతు అన్న విధంగా అందరికీ క్షేమం చేకూర్చాలని ఆ దేవత దేవతలను ప్రార్థించి జరిపించడం జరిగింది. ఓం నమస్తే. శ్రీ చాముండేశ్వరి దేవస్థానం అయినటువంటి తూర్పు మగసాల ఇచ్చినటువంటి క్షేత్రంలో ఈరోజు విశేషంగా నాగ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా ఈరోజు విశేషంగా మండలాభిషేకం అనేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ నాగులందు విశేషమైనటువంటి శాంతి హోమాలతో
నాగుల కింద అభిషేకం జరిగి ఎంతో మంది భక్తాదుల చేత సేవలు జరిగింది. ఇక్కడ ఏమండి, ఎక్కడైనా కానీ ఒక చోట నాగుల ప్రతిష్టాపన ఒకటి లేకుంటే రెండు జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ క్షేత్రంలో విశేషంగా షణ్ముఖ అంటాం, అంటే ఆరు ముఖాలు సుబ్రహ్మణ్య స్వామి. కానీ ఇక్కడ షణ్ముఖ ముఖంగా ఆరు భాగములుగా ఆరు నాగుల ప్రతిష్టాపన చేశారు దంపతులు. అది విశేషమైనటువంటిది. దానివల్ల ఈ లోక కళ్యాణార్థము ఇక్కడ ప్రతిష్టాపన చేయబడింది. యావత్ భక్తులు అందరూ కూడాను ఇక్కడ విచ్చేసి నాగుల ప్రతిష్టాపన జరిగినటువంటి క్షేత్రంలో మీరు ప్రక్షణ వేసి నీకేమి సర్పదోషములు కానీ కుజదోషములు కానీ కాలసర్ప ఈత నవనాగ సర్పదోషములు అని చెప్తారు, అలాంటి ఏ దోషములున్నా కూడాను ఇక్కడ వచ్చి ఈ క్షేత్రంలో వచ్చి నాగులకు పూజ చేసుకొని తని అంటారు, తని చేసుకొని మొక్కుని పూజ చేసుకొని వెళ్ళారంటే విశేషమైనటువంటి ఫలము, విశేషమైనటువంటి ఈ సర్పదోషములన్నీ కూడా నివారణ అయ్యి మీకు ఆయురారోగ్య ఐశ్వర్యంలో కూడా ఇస్తారు. విశేషంగా పెళ్లి కాని వాళ్లకు కాలసర్పదోషాలు ఉంటుంది, అలాంటి వాళ్ళకి సర్పదోష నివారణ అయ్యి వివాహ మహోత్సవం నిశ్చయమవుతుంది. సంతాన భాగ్యం ఎవరికి లేదు ఉండదో అలాంటి వాళ్ళంతా కూడా ఈ క్షేత్రంకి వచ్చి నాగులు పూజ చేసుకొని వెళ్ళారంటే విశేషమైనటువంటి ఫలము దొరుకుతుంది. దానివల్ల ఈ క్షేత్రము జట్టి యువకుల సంఘము మరియు భక్తాదులతో కూడా ఈ కార్యక్రమం జరిగినది. యావత్ భక్తాదులు కూడా వచ్చి ఈ దేవుని కృపకు పాత్రలు కావాలని కోరుచున్నాము. ఇంతటితో ఐటీ వార్తలు సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.